సార్ వైజాగ్లో ఇది విషవాయువు ఉంది కదా సంబంధించిన చనిపోయిన కుటుంబానికి జగన్ గారు కోటి రూపాయలు ఇచ్చారు దాని గురించి మీ అభిప్రాయం అది చాలా మంచి విషయం అండి ఎందుకంటే కోటి రూపాయలు ఇవ్వడం అనేది జగన్ గారు పక్కన పెడితే ముందు జగన్ గారు వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళని పర పరామర్శించిన నాయకుడు జగన్ గారు ఎందుకంటే అంత గొప్పగా సీఎం ఒక సీఎం పోస్టులో ఉండి అంత జనాల దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు ఉన్న వాళ్ళు బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆప్యాయతో పలకరించి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఉన్నానని భరోసా ఇచ్చిన నాయకుడు జగన్ గారు అలాంటి నాయకుడు కూడా ఇప్పటివరకు ఎవరు లేరు భరోసా ఇచ్చాడు అది కాకుండా కూడా ఆయన ఏదైతే చెప్పాడో ఆ బాధిత కుటుంబాలకి ప్రతి ఒక్కరికి చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయలు అన్నాడు అలాగే నిన్న ముప్పై కోట్లు విడుదల కూడా చేశాడు విడుదల చేశాడు ముప్పై కోట్లు అలాగే ఎవరైతే ఇంకా హాస్పిటల్ ఉన్నారో వాళ్ళకి కొంత డబ్బు విషవాయిత కొంచెం ఉన్న వాళ్ళు కొంత డబ్బు పశువులు ఎవరైతే కోల్పోయారో పశువులు ఎవరైతే చనిపోయినా వాళ్ళకి పశువులతో పాటు ఇరవై వేలు కూడా ఇస్తాడు అలాగే ఆయన నిధులు కూడా కేటాయించాడు చేస్తున్నాడు ఆయన సార్ దేశ చరిత్రలో కానీ ఎవరైనా అమౌంట్ ఇవ్వడం జరిగింది నాకు తెలిసి నాకు నలభై సంవత్సరాలు నేను చూస్తున్న రాజకీయాలు చూస్తున్నాను కానీ ఎంత మటుకు ఏసీఎం కూడా ఇవ్వలేదు మన ఇండియాలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఈ రా ఏ రాష్ట్ర సీఎం కూడా ఎంత ఎంత ఇదిగా ఎవరు చేయలేదండి కోటి రూపాయలు అంటే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు పుష్కరాల్లో గోదావరి పుష్కరాల్లో చనిపోయినప్పుడు ఇరవై మూడు మంది దగ్గర చనిపోయారు వాళ్ళకి పది లక్షలు అన్నాడు పది లక్షలు మరి ఆయన ఎంతవరకు ఇచ్చాడో కూడా తెలియదు ఎవరికి ఇప్పుడు ఈయన కోటి రూపాయలు వేసేవాడు కోటి రూపాయలు చాలామన్నారు మరి ఆళ్ళ టైంలోనేమో పది లక్షలు ఇచ్చారు పది లక్షలు ఇచ్చామన్నారు మరి ఆ టైంలో పది లక్షలు ఇచ్చారన్నారు కానీ మరి అది ఎంతవరకు ఇచ్చారో తెలియదు ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చినా కానీ ఐదు సార్లు అన్నారు కోటి రూపాయలు ఇచ్చిన నాయకుడు జగన్ గారు అలాంటి దమ్మున్న నాయకుడు ఆయన ఏకక ప్రతి మనిషి బాధను తెలుసుకొని ఆ బాధ నాది అది నే నాది నా కుటుంబ బాధ అని ఆయన తీసుకుని రియాక్ట్ అయ్యే మనిషి జగన్ గారు చంద్రబాబు గారు కేసులు పెట్టట్లేదు సరైన చర్యలు తీసుకోవట్లేదు ఆల్రెడీ సీబీఐకి ఎంక్వైరీ అది నివేదిక ఇచ్చారు కదండి ఎంక్వైరీ చేయమని చెప్పారు కదా ఇప్పుడు ఇప్పుడు అంటే చేయలేదు కదా అలాడే ఇచ్చారు వాళ్ళు అలాంటి మన బీజేపీ నాయకులు కన్నా లక్ష్మణనారాయణ గారు వచ్చారు ఆయన అదే అన్నాడు ఏమన్నాయి వీళ్ళ మీద ఇంటరాక్షన్ చేయండి అని ఇచ్చాడు ఎందుకు చేయట్లేదండి జగన్ గారు ఎందుకు చేయడా ఇప్పుడు దానికి లైసెన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు తొంభై ఏళ్ళలో తొంభై ఏళ్ళలో ఇచ్చింది ఆయనే మొన్న రెండు వేల పదిహేడులో కూడా వాళ్ళకి రెండు వేల పదమూడు రెండు వేల సంథింగ్ ఇప్పుడు దాంతో అప్పుడు కూడా ఇచ్చింది కూడా ఆయనే కదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి